హలో అందరికి, ఈరోజు సండే స్పెషల్. నా బాబు గోంగూర చికెన్ చేయమంటే చేస్తున్నాను, అందరు రండి. గోంగూర చికెన్ కి కావాల్సిన పదార్థాలు, చికెన్ 1/2 కేజీ తీసుకున్నాను, 3 కట్టల గోంగూర తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ 1/5, 2 ఆనియన్స్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, తగినంత సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, తగినంత ఆయిల్ తీసుకోవాలి. ముందుగానే స్టవ్ స్టార్ట్ చేసుకుంటున్నాను, వెలిగించి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక మనం ఆనియన్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం వేడి అయ్యాక ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిగడ్డలు వేగాయి కదా, ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. కొంచెం మనకు మగ్గిందండి, వెంటనే ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుంటున్నాను. మినిట్స్ చికెన్ ని బాగా ఉడకనివ్వాలి. అంతవరకు మనం తర్వాత ఇక్కడ గోంగూరను కూడా ప్రిపేర్ చేసుకోవాలి సైడ్ కి వేరే బౌల్ లో. గోంగూరను ఉడికించుకున్నామండి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసాక వాటర్ వేయకూడదండి, గోంగూరలో వాటర్ వేయకుండానే గోంగూర మాత్రం వేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి బాగా ఉడికించాలండి గోంగూర కూడా. గోంగూర కూడా బాగా ఉడకాలండి. గోంగూరకు తగినంత ఉప్పు కారం వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. 2 hours later గోంగూర ఉడికింది, నేను కొంచెం పచ్చి కారం వేసుకుంటున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తగినంత ఉప్పు. ఎందుకంటే గోంగూర పుల్లగుంటది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది మనకు. కారం కొంచెం అండి,
కొంచెం కారం వేయాలి చాలు. ఆల్రెడీ తర్వాత చికెన్లో ఎలాగో వేస్తాం కదా అన్నీ, ఇదంతా మంచిగా ఉడికాక చికెన్లో లాస్ట్కి వేసి కలుపుకోవాలి. చికెన్ మంచిగా ఉడికిందండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం మటన్ బోటి అవన్నీ చేసుకోవచ్చు గోంగూరతో, అలాగే చికెన్ కూడా చేసుకోవచ్చు. కారం వేస్తున్నాను చికెన్లో, కారం వేస్తున్నాను. ఆయిల్ అప్పుడే బయటకు వచ్చేస్తుంది. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెడదాము. చికెన్ మురికిపోయింది, ఇప్పుడు మనం గోంగూరను వేసుకుందాం. ఇందులో బాగా కలపాలి చికెన్ అంతా, చికెన్ ని పట్టేటట్టు గోంగూర కలపాలి మనం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు, కొంచెం. ఒక 2 మినిట్స్ ఉడికించి మసాలా వేసుకుందాము. చికెన్ ఉడికేదాకా మీకు ఒక చిట్కా చెప్తానండి. ఆముదపు ఆయిల్ అందరికీ తెలుసు కదండి, ఆముదపు ఆయిల్ ని పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే మనకు మలబద్ధకం ఉంటుంది. చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే మన బొడ్డులో 2 లేదా 3 డ్రాప్స్ వేసుకొని నైట్ లో పడుకోవాలి. అలాగే కొంచెం బొడ్డు చుట్టూ రుద్దుకోవాలి. మార్నింగ్ అయితే ఫ్రీ మోషన్ అయిపోతుంది. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. అందరు చూడండి ఒకసారి ట్రై చేసి. రెడీ చికెన్ రెడీ. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, రెడీ చికెన్ రెడీ. ఇప్పుడు వేడి వేడిగా ఒక గిన్నెలో తీసుకుందాము.
రెడీ చికెన్ అందరూ ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర చికెన్ మళ్ళీ గార్నిష్ కి కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. గోంగూర చికెన్ రెడీ, అందరూ తినండి, టేస్ట్ చేయండి.